వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ దుశ్శాసన పర్వం కంటిన్యూ అవుతూనే ఉంది. కొంతమంది ఇంకా మరి వాళ్ళకి ప్రభుత్వం మారింది, జాగ్రత్తగా ఉండాలి, కొన్ని పద్ధతులు అలవాట్లు మార్చుకోవాలి అని అర్థం కావట్లేదా, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా తేలిగ్గా తీసుకుంటున్నారా? ఈ రెండిట్లో చాలా డైలమా అయితే ఉంది. ఒకటి, వాళ్ళకి ప్రభుత్వం మారింది, ఇది వేరుగా ఉంటుంది పాలన కానీ, లేకపోతే ఇక్కడ డిసిప్లిన్ కానీ వేరుగా ఉంటుంది అని అయినా అర్థం కాకపోయి ఉండాలి, లేదా ఆ ఏమవుతులే ఆ ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం కూడా లైట్ తీసుకుంటుంది మనకేం కాదు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న అయి ఉండాలి. అందుకే వాళ్ళ మృగాల తాలూకు ఆ ఇది కంటిన్యూ అవుతున్నట్టు అనిపిస్తోంది. ఇప్పటికే 4-5 ఘటనలు అక్కడక్కడ చూసాం. అయితే ఆ 4-5 ఘటనలను అక్కడక్కడ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది, అందుకు సంబంధించిన వాళ్ళని దోషులుగా తేల్చి కఠినంగా శిక్షించే ప్రయత్నం చేసింది. అయితే ఇవాళ ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. స్వయంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం, ఈయన 2019లో వైసీపీ తరఫున సతివేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచాడు. 2019లో కరెక్ట్గా ఎన్నికలు ఇంకో నెల ఉంటాయనగా మళ్ళీ టీడీపీలోకి రావడం వచ్చాడు. టీడీపీ మళ్ళీ టికెట్ ఇస్తారనే హామీ తీసుకుని అక్కడికి వచ్చాడు. ఆల్రెడీ అప్పటి వరకు అక్కడ ఆస్పిరెంట్లుగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న నాయకులు చాలామంది చాలా రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఇతర పెద్దల్ని వారించే ప్రయత్నం చేశారు. వద్దు, అతను మన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఆ స్ట్రక్చర్కి, ఆ పార్టీలో ఉండే నిర్మాణానికి తగినంత క్వాలిటీస్ అతనిలో ఉండవు, వద్దు అని అంటే పర్సనల్గా నాకు కూడా కొంతమంది చెప్పారు కాబట్టి నేను అంత ఇదిగా చెప్పగలుగుతున్నా. టికెట్ అతనికి కాకుండా ఇంకెవరికి ఇచ్చినా గెలుస్తారు, అక్కడ ఊపు ఉంది, అతనికి ఇచ్చినా గెలుస్తాడేమో కానీ అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది పార్టీకి అని చెప్పి చాలామంది చెప్పేవాళ్ళు. సరే, ఏదో గిట్టిన వాళ్ళు వస్తారు, కొత్త నీరు వస్తున్నప్పుడు సహజంగానే పాత నీరు కొంత రెసిస్ట్ చేస్తుంది, కొంత నిరోధించే ప్రయత్నం చేస్తుంది, ఇది కామన్గా ఉంటుంది కదా అని అనుకున్నాం. కానీ ఆయన మీద అలాంటి ఆరోపణలు అప్పుడప్పుడు ఎలాంటి ఆరోపణలు వినిపించాయో ఇప్పుడు అదే నిజమైంది. ఆయన మీద చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి, వాటన్నింటితో పాటు ఈ మహిళలకు సంబంధించిన చర్చ కూడా, ఆరోపణలు కూడా ఉండేవి. ఇవాళ అదే జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గానికి చెందిన మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్న ఒక నాయకురాలు హైదరాబాద్ వచ్చి మరీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద ఆరోపణలు చేసింది. ఆరోపణలు అంటే ఏదో గాలి మాటలు, గాలిబోగి చేసి ఆహా ఎట్లా చేశారు, ఇట్లా చేశారు, నన్ను అట్ అన్నాడు, ఇట్ అన్నాడు, అది కాదు. వీడియోలతో సహా రిలీజ్ చేసింది ఆమె. నేను ఆమె పార్టీలోకి వస్తున్నప్పుడు, అతను పార్టీలోకి వస్తున్నప్పుడు వ్యతిరేకించిన వాళ్ళలో నేను కూడా గట్టిగా వ్యతిరేకించాను, రా తీసుకోవద్దని. కానీ పార్టీ తీసుకొని టికెట్ ఇచ్చిన తర్వాత అతనికి పార్టీ నిబంధనల ప్రకారం అందరం కష్టపడి పనిచేసాం, ఆయన గెలుపులో ఇది చేసాం. కానీ గెలిచిన దగ్గర నుంచి నన్ను వేధిస్తున్నాడు, టార్చర్ చేస్తున్నాడు, ఈ విషయం ఇంకా తప్పదని ఏదో ఒకరోజు బయటపడితే వాళ్ళు ఇబ్బంది, నేనే నా భర్తకు చెప్పాను ఇట్లా జరుగుతుందని, నా భర్తే నాకు పెన్ కెమెరా ఇచ్చి పంపించాడు అని ఆ రికార్డ్ చేసిన వీడియోస్, కొంత ఇబ్బందికరమైన వీడియోలే ఆమె ఎలా ఇబ్బంది పడింది అనే దానికంటే అవి చెప్పడం కూడా అంతకంటే ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఆ వీడియో రిలీజ్ చేసింది. ఇది ఒక పెద్ద షాకింగ్, ఇది చాలా షాకింగ్ న్యూస్. పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ క్యాడర్స్కి ఇది అసలు ఊహి అనూహ్యమైన పరిస్థితి. ఇది తెలుగుదేశం పార్టీలో ఇలాంటి వ్యవహారాలు నెవర్ బిఫోర్, ఎప్పుడు జరిగిన సందర్భాలు లేవు. ఏదో ఒకటి ఆరా ఎక్కడన్నా ఆరోపణలు వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ ఇంత బ్లేడెంట్గా ఇంత నగ్నంగా దొరికిపోయిన నాయకులు కానీ ఇది కానీ ఎక్కడ చూడలేదు. వైసీపీలో చాలా సర్వసాధారణం. వైసీపీలో ఎంతోమందిని చూసాం మనం, వాళ్లే సొంతంగా వీడియోలు రిలీజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆడియోలు వచ్చినాయి, అరగంటనొకళ్ళు, గంటనొకళ్ళు, ఒక ఎంపీ ఒక సొంత వీడియో రిలీజ్ చేశాడు, ఒక ఎమ్మెల్సీ ఒక సొంత వీడియో రిలీజ్ చేశాడు, ఇంకా చాలా చాలా ఘటనలు బయటకు వచ్చాయి. సరే, అది ఆ పార్టీ లక్షణంలో, ఆ పార్టీ డిసిప్లిన్, అదొక రకమైన ప్రస్థానం అనుకోండి. మరి మా వాళ్ళు నాకు చెప్తుండగానే వేసి పడేశారు.
ఏం జ్ఞాపకాలు, గత జ్ఞాపకాలు, స్వీట్ మెమరీస్ అలా ఉన్నాయి. ఏం చేస్తారు, రెడీగా ఉంటారు. ఓకే, ఎనీవే, సో ఈ ఈ పరిస్థితి, ఈ పరిస్థితుల్లో ఈయన అక్కడి నుంచి వచ్చినవాడు. ఈ ఈ ఆదిమూలం గారు ఆ పార్టీ నుంచి వచ్చినవాడు. మరి అంత తొందరగా మరి ఆ లక్షణాలు మానుకోలేదా, లేకపోతే ఏం కాదులే అనుకున్నాడా, అది ఇది అనేది అర్థం కావట్లా. చాలా టూ మచ్ లక్షణాలు కంటిన్యూ చేసుకుంటూ వెనకేసుకుని వచ్చాడు. అది మరి చంద్రబాబు నాయుడు గారు గమనించలేదా, ఇతని గురించి పెద్దగా స్కాన్ చేయలేదా, ఇతని క్యారెక్టర్ని లేకపోతే ఇతని ప్రొఫైల్ని స్కాన్ చేయలేదా, నాకు తెలియదు. కానీ చేస్తారు సహజంగా, అంత ఈజీగా ఎంటర్టైన్ చేయరు. బట్ ఏమైనా సరే, ఈ పరిస్థితిని తెలుగుదేశం పార్టీ క్యాడర్స్ కొంత సీరియస్గా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని మనం తీసుకున్నాం, ఇంకెంతమంది ఉన్నారు ఇప్పుడు, రక్తం ఎర్రగా ఉంటుంది అందరికీ, వీళ్ళకి బ్లూ కలర్లో ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళని తీసుకున్నాం, ఇంకెంతమంది ఇలాంటి వాళ్ళు ఎంటర్ అయ్యారో, ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి. ఇగో ఈ చర్చ మొదలైంది పొద్దుటి నుంచి. ఆమెమో ప్రెస్ మీట్ పెట్టి ఇక తర్వాత మళ్ళీ ఎవరికి దొరకకుండా వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇవాళ డిబేట్లో ఆమెను కూర్చోబెడదామని అనుకున్నాను, బట్ ఆమె ఫోన్ లేదు, ఆమె భర్త ఫోన్ అటెండ్ చేయడం లేదు. సరే, చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఇదంతా ప్లాంటెడ్ అని. ఆమె ఆమెని వైసీపీ వాళ్ళు ఆమెతో ట్రాప్ చేయించారు ఆదిమూలాన్నని, ఏదో ఆ హీరోయిన్ కేసుని డైవర్ట్ చేయడానికి చేశారని, ఏదో రకరకాల కథనాలు, మాటలు, కబుర్లు, ప్రచారాలు మాట్లాడుతున్నారు. కానీ అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడితే మనం వాటి గురించి పెట్టుకోవడం అనేది సరైంది కాదు. దిస్ ఈజ్ నాట్ రైట్ టైం. జరిగింది ఘటన, ఖచ్చితంగా వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. స్వయంగా బాధితురాలు బయటకు వచ్చి ప్రెస్ మీట్, ఏ మహిళ అంత ఇదిగా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి ఉండదు. పైగా చంద్రబాబు నాయుడు గారికి స్వయం డైరెక్ట్గా వేడుకుంటోంది అతని మీద చర్యలు తీసుకోవాలని. ఈ ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎంక్వైరీలు అది ఇదని డ్రాగ్ ఆన్ చేయకుండా ఇమీడియట్గా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఒక ఎమ్మెల్యేని పార్టీ తరఫున గెలిచిన ఒక ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఏమవుతుంది? పార్టీకి అతను అతను స్వేచ్ఛాజీవి అయిపోతాడు, అతని ఎమ్మెల్యే పదం ఏం పోదు. తెలుగుదేశం పార్టీ అతన్ని డిజోన్ చేసుకుంటుంది, అతను తెలుగుదేశం కోటా ఎమ్మెల్యేలో ఉండడు, కానీ అతను ఎమ్మెల్యేగానే ఉంటాడు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉంటాడు. ఇప్పుడు ఇక ఏమైనా అతని మీద చర్యలు తీసుకోవాలంటే స్పీకర్ గారు ఇప్పుడు వచ్చిన ఆరోపణల ఆధారంగానో మరి ఎలా తీసుకుంటారు, అది మళ్ళీ అది అది వేరే రాజ్యాంగం, ఇక అది అది వేరే చట్టము, దాని నిబంధనలు ఎలా ఉంటాయనేది. సో ఈ ఓవరాల్ దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎలా ఆలోచిస్తోంది, అసలు ఈ పరిస్థితి ఈ పరిస్థితి ఎందుకు కంటిన్యూ అవుతోంది, దీని మీద పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నాయి అనే దాని మీద మనం చర్చిద్దాం. మనతో జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు చర్చలో, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు ఉన్నారు, అండ్ సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. చర్చను ప్రారంభించే ముందు ఆవిడ పేరు నేను పదే పదే అంటే మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు. ఆవిడ మాట్లాడిన ప్రెస్ మీట్లో ఇవాళ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో మాట్లాడిన ప్రెస్ మీట్కు సంబంధించిన ఆడియో క్లిప్, వీడియో క్లిప్ ఒకటి ప్లే చేస్తాను. బ్లాక్మెయిల్కి గురి చేరడేస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉన్నింది, ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం, నాపైన బలాత్కారానికి పాల్పడ్డాడు. పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమా స్పాట్ డెస్క్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం,
చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది. వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు, చాలా మహిళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో, మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను నేను. చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను, ఈ చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం మా బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఆగస్టు 10వ భీమా స్పాట్ డేస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకుని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబుగారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబుగారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పు, నేను ఇక్కడికి రాలేదు, అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు, చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతా ఉన్నారు. మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. అంతేకాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు, నేను నా భర్త నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. సరణు సరణు మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు, మాకు మీరే దిక్కు సరణు బాబు అని కోరుకుంటున్నాను. సో అది ఓవరాల్గా ఈ కేసులో బాధితురాలు ఆవేదన, దీనికి సంబంధించి మనం చర్చించి చూడాల్సిందే. ఎందుకంటే ఇది ఒక అసభ్యకరమైన, ఇది పైగా తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలో ఎప్పుడు వినని ఘటన ఇది. ఎందుకు జరిగింది అనే దాని మీద మాత్రం పార్టీ పరమైన పోస్ట్ మార్టం జరగాల్సిందే. ఇంకా ఇలాంటి కొత్త చెడు రక్తం ఎంటర్ అయితే పార్టీలోకి చాలా నష్టం జరుగుతుంది పార్టీకి. మరి ఎందుకు జరిగింది అనే దాని మీద పార్టీ ఎలాగో చర్చించుకుంటుంది. దాని మీద మనం చర్చిద్దాం. జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు, విద్యాసాగర్ గారు అండ్ ప్రసాద్ గారు ఉన్నారు. ముందుగా విద్యాసాగర్ గారు నమస్తే. నమస్తే సార్. ఈ ఘటన మీద పార్టీ ఏమనుకుంటోంది? తెలుగుదేశం పార్టీలో నేను నాకు తెలిసినంత వరకు ఇలాంటివి లేవు. ఈ తరహా పిచ్చి వేషాలు కానీ లేకపోతే ఇలాంటివి కానీ ఎప్పుడు లేవు. వేరే పార్టీల గురించి ఇప్పుడు ప్రస్తావన వద్దు. వాళ్ళు చాలా ఉన్నాయి, చూసి చూడడం వదిలేసుకున్నారు, కావాలని ఎంకరేజ్ చేసుకున్నారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ సో ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఏం ఆలోచిస్తోంది దీని మీద? గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు, అట్లందరిద్దరికి కూడా నమస్కారం. ఇది చూసినప్పుడు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు షాక్, ఒక రకమైనటువంటి షాకింగ్ లాగా అనిపించింది మాకు ఇది. ఎందుకంటే మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో మాట్లాడినట్టు తెలుగుదేశంలో ఈ కల్చర్ లేదు. ఇది చాలా డిసిప్లైన్డ్ పార్టీ, అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది తప్ప బహిర్గత ప్రజాస్వామ్యం అనేది తెలుగుదేశం పార్టీలో ఉండదు, పార్టీకి ఉండాల్సిన అవసరం లేదు. అట్లానే వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి పార్టీ మీద రుద్ది పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి వస్తే మాత్రం పార్టీ అధిష్టానం సహిస్తుంది అనుకొని ఎవరైనా భావిస్తే అది మాత్రం వాళ్ళు పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు కూడా అదే రకంగా ఈ విషయం తెలిసిన వెంటనే ఏబిఎం లో బ్రేకింగ్ అయినటువంటి 1 అవర్ లోపలే సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. సో ప్రభుత్వం దీన్ని ఎంత సీరియస్ గా తీసుకుంది, పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుంది, ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి మోరల్ ఎథికల్ వాల్యూస్ బీయింగ్ అస్ ఎమ్మెల్యే ఎట్లా కోల్పోయాడన్న దాని మీద ప్రభుత్వం అయితే మాత్రం 100% ఇది టాలరేట్ చేసే ప్రసక్తి లేదు. ఈరోజు మీరు చూశారు, ఇక ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు ఒక మాట చెప్పారు, కొత్త అనేది కొంత ఈ క్లమ్జీ ఎన్విరాన్మెంట్ ఎలక్షన్ బిఫోర్ ఉండేది అని. కరెక్ట్, ఆబ్వియస్ గా ఒక దశలో వెంకటేశ్వర గారు మీ మధ్యలో నా మధ్యలో కూడా ఇంది మంతా పేపర్లు అనుకుంటాను కొన్ని డిస్కషన్ లో సత్తివేడు అనేది కూడా వచ్చింది.
వచ్చినప్పుడు మన ఇద్దరం కూడా మాట్లాడుకున్నమాట. వాస్తవం నాలాగా మీకు మీతో చాలా మంది కూడా మాట్లాడి ఉండొచ్చు. అయితే అది ఎందుకు ఆ రోజు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే అప్పుడున్న పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు మనం తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. అధిష్టానం తీసుకున్న నిర్ణయం శిరోధార్యం, అది ఫైనల్. తర్వాత ఈ రోజు జరిగిన దాని మీద పాత విషయానికి మనం ముడిపెట్టి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ఆ రోజు ఆ నిర్ణయం కరెక్ట్, ఈ రోజు ఇట్లా జరుగుతుందని ఆ రోజు మేము అనుకోలేదు కదా. కాబట్టి దాన్ని వదిలేస్తే ఈ రోజు జరిగిన దాని మీద భవిష్యత్తులో ఇటువంటి యాక్షన్స్ ఏవి జరగకుండా ఉండాలి అంటే, ఇటువంటి చిల్లర చేష్టలు ఎవరు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా సస్పెన్షన్ అనేది జరిగి తీరాల్సిందే. ఇది 100% మీరు కావాలంటే చూడండి, ఎక్కడ కూడా చిన్న అంటే ఇది ఈ రకంగా చేసిండకూడదేమో అన్న ఇష్యూ పార్టీలు ఎక్కడ డివిజన్ ఆఫ్ ది ఒపీనియన్ లేదు. అందరూ కూడా చేసింది కరెక్ట్, మంచి పని చేసేసారు. ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా చూపించాలంటే మనం ఇలాంటి యాక్టివిటీని ఎంకరేజ్ చేయకూడదనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. కరెక్ట్ గానే జరిగింది. ఇప్పుడు నేను సాయంకాలం చూశాను, మీడియాలో చూశాను, కొంతమంది వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇది వైసీపీ వాళ్ళు అన్నారు, ట్రాప్ అన్నారు, హనీ ట్రాప్ అన్నారు. ట్రాప్ అవ్వచ్చు, హనీ ట్రాప్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఎదుటి వాళ్ళు పన్నే కుట్రలో ఏదైనా భాగం అవ్వచ్చు. ఆ వీడియోలో ఉన్నది అవునా కాదా అన్న అంశం మాత్రమే ముఖ్యం ఇక్కడ. ఆ వీడియోలో ఉన్నది తను కాదు నిరూపించుకోవాలంటే తనకు రైట్ ఉంది. ఒక ఇండివిజువల్ గా, నాట్ యాజ్ ఎమ్మెల్యేగా, ఇండివిజువల్ గా ఒక రైట్ ఉంది. తను కోర్టుకు వెళ్ళచ్చు, దాన్ని ఫోరెన్సిక్ అడగచ్చు. ఇప్పుడు దాని మీద ఫిక్స్ చేయాలి అంటే ఖచ్చితంగా పార్టీ నుంచి ఫిక్స్ అయింది. ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి బాధితురాలు మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చేయబోతోంది అంటే, ఆమె కూడా తెలుగుదేశం నాయకురాలే, బయట వాళ్ళు అయితే అనుకోవచ్చు, ఆమె కూడా తెలుగుదేశం నాయకురాలే కదా. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ చూడాలి కానీ పార్టీలో వద్దుంటా నేను. అవును, మేల్ అండ్ ఫీమేల్ ఇంపార్టెంట్ ఇక్కడ. అక్కడ ఏంటంటే ఎమ్మెల్యే అనే ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి మహిళను లోపరుచుకున్నారు అని చెబుతున్నటువంటి ఏదైతే ఆ మహిళ చెప్తున్నారో, ఏదైతే ఆధారం సమర్పించారో, అందులో ఇంకా అన్డౌట్ఫుల్ అది అఫెన్స్ జరిగిందనే దాని మీద. ఇప్పుడు బాధితురాలని ఎవరు మనమైతే మాట్లాడుకుంటామో, ఆవిడ కేవలం ఆ వీడియో ఇచ్చేసి దాన్ని ప్రెస్ కి ఇచ్చేసి వెళ్ళిపోతుందా, లేకపోతే యాక్షన్ పార్టీ నుంచి తీసుకోమని చెప్పి అడిగిందానా, ఇమీడియట్ గా 1 అవర్ లోపలే ప్రెస్ మీట్ అయిన 2 అవర్స్ లోపలే యాక్షన్ వచ్చేసింది. దెన్ ఆమె క్రిమినల్ కేసెస్ కి మూవ్ అవుతుందా, లేకపోతే ఏమవుతుంది అనేది ఫర్దర్ గా ఆమె చూడాలి. ఆమె ఇష్టం లేండి, ఆమె ఇష్టం అది. ఇక్కడ ఈయన నేను కాదు, నేను సచ్చిలో నిరూపించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈయన పోలీస్ కి అప్రోచ్ అవ్వచ్చు, ఆయన ఫోరెన్సిక్ పంపించుకోవచ్చు. నిజమా కాదు, అంత పెద్ద ఆరోపణ వచ్చింది, అంత పెద్ద ఆరోపణ వచ్చింది. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి అది ఒప్పుకొని క్షమాపణ చెప్పి తప్పుకోవాలి పదవి నుంచి. లేదు అంటే అది నేరం, నేను చేసింది నేరం కాదు, నా మీద జరిగింది. ఆయన నిరూపించుకోవాలి, ఆయన తరఫున వకాలతో పుచ్చుకోవడానికి నేను కానీ మీరు కానీ ఎవరు కానీ ఇక్కడ సిద్ధంగా లేరు. ఎందుకంటే అది ఎంత ఏడ్చినా, ఇప్పుడు ఎంత కబుర్లు చెప్పినా వీడియోలో ఉన్నది ఆయనే, ఇంకా అందులో సందేహమే లేదు. ఆయనని మనం కన్ఫర్మ్ చేయలేం సార్, కనబడుతుంది కదా వీడియోలో ఉన్నది ఆయనే, ఇంకా అంత సర్లేండి ఈ స్టోరీ. కాదు, మనం కన్ఫర్మ్ చేయలేము అని మనం ఎన్నన్నా కూడా అవన్నీ కహానీలు అవుతాయి. ఇప్పుడు గతంలో ఆయన ఎవరు, మన ఎంపీ అదే ఆయన గోరంట్ల మాధవ్, ఆయన నేను కాదు మార్పుడు వీడియో అన్నారు, వదిలేరా, ఊరుకున్నారా, అదిగో ఆయన నెత్తి మీద బాగున్నారు, మార్ఫింగ్ అయ్యా అని ఎవరా నిన్నా. ఎందుకంటే ఆయనే, ఇంకా ఆయన తప్పించుకోడాక ఆయన మార్పుడు అన్నాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అనంత్ బాబు ఆయన అన్నారు మార్పుడు వీడియో అన్నాడు, వదులుతున్నారా జనం, నో నువ్వే అని చెప్పి వాయించి పడేస్తారు. సో ఇవన్నీ వద్దు సార్, ఇంకా ఈ ఇఫ్లు బట్లు వద్దు. డెఫినెట్ గా ఆయన టీడీపీ ఎమ్మెల్యేనే, 100% టీడీపీ ఎమ్మెల్యేనే. పార్టీ యాక్షన్ తీసుకుంది, ఇంకా ఇంతకు మించి ఇంకా యాక్షన్ ఏమైనా తీసుకోగలరా పార్టీ పరంగా? ఇంకా ఇంతకుమించి ప్రభుత్వ పరంగా కూడా ఏమైనా యాక్షన్ తీసుకోగలరా? మహిళ కాబట్టి, మహిళ ఆల్రెడీ ముఖ్యమంత్రికే చెప్తోంది కాబట్టి మహిళకి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఏమైనా అది కూడా ఆలోచిస్తుంది. ఇవన్నీ ఆలోచించాలి. ఆయన ప్రొటెక్షన్ ఆయన చూసుకుంటాడు, దట్ ఈస్ హిజ్ హెడేక్, అది మన హెడేక్ కాదు. రైట్, ఒక్క నిమిషం రామకృష్ణ గారు, మీరు ఎలా చూస్తున్నారు ఈ వీడియో అంశాన్ని కానీ ఈ ఆరోపణలు కానీ? ఇదైతే ఒక షాకింగే టీడీపీకి, ఒక షాకింగ్. వెంకటకృష్ణ గారు మీకు, పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ
ప్రధానమైనటువంటి ఒక ప్రాబ్లం ఒకటి ఉంది. అదేంటంటే జూలై 6వ తారీఖున నా పైన లైంగిక దాడి జరిగింది. నేను వెంటనే మంగళగిరికి వెళ్ళి పెద్దబాబు గారికి చిన్నబాబు గారికి చెప్పాను. జూలైలో కాదు, ఆగస్టు 10 తర్వాత. ఆగస్టు ఆరు జూలై ఆమె అన్న మాట ప్రకారం మ్యాటర్ అయితే సీఎం గారికి పోస్ట్ చేశానన్న పదం వాడగలిగి తెలియజేశాను బాబు గారికి, పెద్ద ఆయనకి చిన్న ఆయనకి, పెద్దబాబు గారికి చిన్నబాబు గారికి తెలియజేశాను అన్న ఇది చాలా డేంజర్ అండి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అంటే ఈ విషయము ప్రభుత్వ పెద్దలకు తెలిసి కూడా మౌనం వహించారా? మరి ఆ మౌనం చెప్పినా కూడా స్పందించలేదని అనుకుంటారు. అప్పుడు ఆ ఈ వీడియో ఆమె ఎగ్జిబిట్ చేసిందా అక్కడ? మరి ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశము, తను కూడా తెలుగుదేశం పార్టీ సభ్యురాలే, తెలుగుదేశం కుటుంబ సభ్యురాలే, అక్కడ ఉన్న ఎమ్మెల్యే నాయకురాలు, నాయకురాలు మండల స్థాయి నాయకురాలు, విభాగం నా అధ్యక్షులు, మండల స్థాయి నాయకురాలు తను. కాబట్టి అంత ఆసామస్యగా తీసుకోవడానికి కూడా లేదు. ఇది ఆమె ఎన్నిక తీసుకోవాలి. ఏదైతే నేను తెలియజేశాను తీసుకోవాలని మీరెలా అంటారు? ఆమె నిజంగానే చెప్పి ఉంటే ఒకవేళ? లేదండి, ఒకవేళ చెప్పి ఉంటే మాత్రము ఇంత నిర్లక్ష్యానికి అయితే గురై ఉండదు. అంటే ఇవాళ 10 నిమిషాల్లో రియాక్షన్ వచ్చేసింది. ఎందుకంటే యాక్ట్ జరిగి అప్పుడు ఎందుకు రాలేదంటే 25 డేస్ ఆగస్టు ఎత్తుకున్నా కూడా 25 డేస్ టైం ఉంది మధ్యలో. నాకు తెలిసి ఆమె పార్టీ ఆఫీసులో ఏ చిన్న నాయుడికి చెప్పున్నా, పెద్దబాబు గారికి చిన్నబాబు గారికే కాకుండా ఒక పోలిట్ బ్యూరో సభ్యుల దృష్టికి తీసుకెళ్ళిన్నా, డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ యాక్ట్ చేసిండే, ప్రభుత్వం యాక్ట్ చేసిండే. ఎందుకంటే మ్యాటర్ అంత సీరియస్. అవును, ఒక మహిళ యొక్క అంశం అన్నప్పుడు మనం రాష్ట్రంలో చాలా విషయాలు మనము చర్చిస్తున్నాం, చాలా విషయాల పైన పట్టుదలగా వ్యవహరిస్తున్నాం. ఏ మహిళకు అన్యాయం జరిగినా కూడా వెంటనే న్యాయం జరగాలని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పుడు తన పార్టీ సభ్యురాలు, తన కుటుంబ సభ్యురాలపై జరిగినటువంటి దాడిని తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చేసింది అనడము వాస్తవం కాదు? నేను అదే అంటున్నా. నేను కూడా మీరు అన్నట్టుగానే ఇవాళ ఆమె ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఫటాఫట బ్రేకింగ్లు వచ్చి ఆ వీడియో ఎప్పుడైతే టెలికాస్ట్ అయిందో, టెలికాస్ట్ అయిన 10 నిమిషాల్లోనే పార్టీ ఆయన సస్పెండ్ చేసేసింది. ఒకవేళ ఆమె అప్పుడు చెప్పుంటే అప్పుడు యాక్షన్ జరుగుతుంది, మరి తప్పకుండా యాక్షన్ తీసుకునే వాళ్ళు. మరి ఇన్ని రోజులు తను ఎందుకు దాచిపెట్టి ఈ రోజు ప్రభుత్వం, లేకపోతే సవివరంగా చెప్పలేదా, లేకపోతే వీడియో ఇట్లా చేశాడని ఆధారాలు చూపించలేదు, తెలియదు, మనకు తెలియదు. వెంకటకృష్ణ గారు, నేను ఈ ప్రెస్ మీట్ లో ఉన్నా ఈ రోజు, వెళ్ళాను అక్కడికి. నేను వెళ్ళాను, ఆమెను మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే నాకు ఎందుకు ట్రై చేశానంటే, పెద్దబాబు గారికి చిన్నబాబు గారికి నేను చెప్పాను అన్న పదము కొంచెము అది సమాజంలో కొన్ని వ్యతిరేక భావాలు వెళ్లేదానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనొచ్చు, మీ పార్టీ నాయకులు చేస్తే ఒక రూలు, మా పార్టీలో చేసిన వాళ్ళకి ఒక రూలా, మీరు మీకు ఆమె 25 రోజుల క్రితం చెప్తే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మనం ఆన్సర్ చేయాల్సిన బాధ్యత వస్తుంది. అందుకనే ఆ విషయంలో ఆమె క్లారిటీ ఇవ్వాలి. ఆమె ఇక్కడ ప్రెస్ మీట్ ఇక్కడికి వచ్చి ఉంటే మనకు క్లారిటీ అనేది ట్రై చేస్తానండి. అప్పటి నుంచి ప్రెస్ మీట్ అయిన దగ్గర నుంచి తను ఆమె ఫోన్ ఏమో లేదు, భర్త టచ్ లో ఉన్నాడు, బట్ ఆయన ఫోన్ వెంకటకృష్ణ గారు ప్రెస్ క్లబ్ లో ట్రై చేయమని చెప్పాను. అక్కడ పరిస్థితి ఏంటంటే, తన ప్రెస్ మీట్ అయిపోయింది, టపటప్పని ఇమ్మీడియట్ గా కారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారండి. కనీసము ప్రెస్ వాళ్ళు అడిగే ప్రశ్నల కన్నా సమాధానం ఇవ్వాలన్నట్టు ఆలోచన గడిచేయాలి. అంటే చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయారు. టపటప్ప తను చెప్పాల్సిన స్క్రిప్ట్ తను చెప్పడము అక్కడ నుంచి నేను వేరే విధం కాదు, ఒక బాధితురాలిని మనం స్క్రిప్ట్ అని అనకుండా ఆమె చెప్పాలనుకుని చెప్పి వెళ్ళిపోయింది, చెప్పి వెళ్ళిపోయింది అంతే. అంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి కదండి. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ఫుల్ టైం సభ్యుడు కాదు ఇంతవరకు, తన ఎమ్మె తన పార్టీలో చేరాడు. అంటే ఒకటి ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, అంటే చెప్తున్నా చూడండి, రక్తం మరిగినటువంటి మృగము ఆ రక్తాన్ని వదులుకోదు ఎప్పటికీ, తన జీవించినంత కాలం. ఈ వైసీపీలో పెరిగినటువంటి ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తత్వాన్ని మార్చుకోలేదు. అరే నేను వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నానా, తెలుగుదేశం పార్టీలో ఉన్నానా అన్న ఆలోచన చేయకుండా మన లీడర్ ఎవరు, మన లీడర్ ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా యాక్ట్ అవుతాడన్న ఒక కొంచెం కూడా ఆలోచన లేకుండా, మరి ఒక మహిళను నువ్వు లాడ్జికి పిలుచుకోవడం అన్నది, హోటల్ పిలుచుకోవడం అన్నది ఎవ్వరు క్షమించరాని నేరం. పైగా నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఉంటూ తిరుపతిలో భీమాస్ హోటల్కి రమ్మనడం, నీ నీ నియోజకవర్గం ఎక్కడ? సత్యవేడు. నీకు అక్కడ పార్టీ ఆఫీస్ ఉంది, నీకు అక్కడ కావాల్సిన కాదండి, ఏదైనా సమస్య గురించి చర్చించడానికి అంటున్నా, దుకాణం గురించి కాదు.
ఇటువంటి దుర్మార్గులు ఏదైనా చేయగలరు, పార్టీ ఆఫీసులు కూడా చేసేయగలరు కాదు, ఇటువంటి వాళ్ళు పార్టీ ఆఫీసులు కూడా భ్రష్టు పట్టించేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆదిమూలప్ప అనే అతని గురించి వాళ్ళు అతను ఏం చెప్పట్లే, ఆయన కూతుర్ల దగ్గర చెప్పిస్తున్నారు. ఆడబిడ్డలు మళ్ళీ చెన్నై అంటున్నారు, ఏమి లేదండి, ఆయన తిరుపతిలోనే హ్యాపీగా ఉంటాడు, ఊరికే చెన్నై వెళ్ళిపోయాడు, ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు దాన్ని ఖండించలేనటువంటి నేరం. ఆ వీడియో మనం చూసిన తర్వాత అతను మార్పింగ్ అంటాడా ఇది అంటాడా, ఇట్ ఈస్ అండ్ ఆల్ ఆల్ రూల్డ్ అవుట్ కాబట్టి ఆయన తప్పు చేశాడు. ఆ తప్పును కప్పిపించుకునేటువంటి కార్యక్రమానికి ఏదన్నా శ్రీకారం చుట్టాడా లేదా స్క్రీన్ అయిపోయి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం యాక్టెడ్ ఇన్ రైట్ వే, ఇమ్మీడియట్ గా పార్టీ యాక్ట్ చేసింది, ప్రభుత్వం కాదు పార్టీ యాక్ట్ చేసింది. ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం చేయడానికి ఏముంది, ఆమె క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వలేదు కదా, అది ఆమె ఇవ్వాలి అంటున్నది ఏంటంటే, ఒకటండి పార్టీ ఆమె క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వలేదు, పార్టీకి చెప్పుకుంది, పార్టీ ఇమీడియట్ గా రియాక్ట్ అయింది, అతను సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆమె ప్రెస్ మీట్ ని ఆమె ఆరోపణల్ని సుమోటోగా తీసుకుంటుందా గవర్నమెంట్, ఒకటి. లేదు ఆమెను కంప్లైంట్, ఇప్పుడు ఆ బాంబే హీరోయిన్ తో మళ్ళీ కంప్లైంట్ ఇప్పించారు కదా, అట్లా ఏమితో కంప్లైంట్ తీసుకొని పోలీసులు ఎంటర్ అవుతారా, రెండవది. తర్వాత అసెంబ్లీ చట్టాలు ఏం చెప్తున్నాయి, అసెంబ్లీ పరంగా ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా కదా. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన స్వేచ్ఛాజీవి ఇప్పుడు. సో ఆయన మరి పదవి పరంగా ఏమన్నా ఉంటుందా, ఎఫెక్ట్ ఉంటుందా, ఇది అసెంబ్లీకి సంబంధించింది. సో ఈ కేసుకు సంబంధించి లేకపోతే ఈ మహిళ చేసిన ఆరోపణలకు సంబంధించిన వ్యవహారం ఎడుదారి తీసే అవకాశం ఉంది అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పుడు దీని మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, పార్టీ పరంగా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది, తర్వాత ఈ వ్యవహారం ఎక్కడి దాకా దారి తీసే అవకాశం ఉంది అనేది ఇంకొక అంశం. ఇమీడియట్గానైతే కూటమి ఎమ్మెల్యేల సంఖ్యాబలం 164 నుంచి 163 పడిపోయింది, వాళ్ళ ఒక నంబర్ తగ్గింది, అందువల్ల పెద్దగా వచ్చే నష్టమేం లేదు. ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు కాదు, 10 పోయినా నష్టమేం లేదు. కానీ ఇలాంటి వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది ఒక అంశం. రెండవ అంశం, ప్రసాద్ గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో ఘటనలు చూసాం ఇలాంటివి, సెల్ఫీ వీడియోలు తీసి రికార్డ్ చేసి బయటకు చూపించిన వాళ్ళని చూసాం, లేకపోతే ఆడవాళ్ళని ఫోన్లలో థ్రెటన్ చేసిన వాళ్ళని చూసాం, లేకపోతే అవన్నీ వాళ్ళే రికార్డ్ చేసి రిలీజ్ చేశారు ఆ మహిళలే. సో ఇటువంటి వాళ్ళని ఎక్కడ కనీసం వివరణ కూడా అడిగిన సందర్భం చూడలేం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వివరణ కూడా అట్లీస్ట్ ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చిన సందర్భం చూడలేం. ఇవాళ ఆమె ఇక్కడ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టగానే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం గంటలోగా అతని సస్పెన్షన్ అయిపోయింది. సో ఈ ఘటన దేనికి సంకేతం, తెలుగుదేశం పార్టీ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ? మనం 40 ఏళ్ల తెలుగుదేశం చరిత్ర గమనిస్తే అవినీతి ఆరోపణలు వచ్చిన వాళ్ళ మీద కొన్ని చర్యలు తీసుకుని ఉండొచ్చు. ఎన్టీ రామారావు గారు అప్పటి లేబర్ మినిస్టర్ గెస్ట్ 10,000 రూపాయల కోసం తీసుకున్నట్టు నాకు ఆరోపణ వస్తేనే మంత్రివర్గం నుంచి తొలగించాడు. అంటే అవినీతికి ఎంత ప్రయారిటీ ఇచ్చారో ఇప్పుడు అత్యాచారాలు జరిగిన ఘటనకు కూడా అంతకంటే రెట్టింపు ప్రయోజనం ఇచ్చారు. అసలు తెలుగుదేశంలో తెలుగు రాష్ట్రంలో అటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు ఆడపడుచును గౌరవించే మొదటి పార్టీగా ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఆ పార్టీ ద్వారా మొట్టమొదట రిజర్వేషన్లు పొందిన వాళ్ళు మహిళలు, స్థానిక సంస్థల్లో కానీ మండల స్థాయిలో కానీ 33% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మహిళలకు కూడా 50% సీట్లు ఇచ్చి కేటాయించి చాలా పెద్ద అంటే పెద్ద ఎత్తున మహిళలను ప్రోత్సహించిన పార్టీ ఏదైనా ఉందంటే జాతీయ పార్టీలు ఎలా ఉన్నా ప్రాంతీయ పార్టీల్లో అది తెలుగుదేశం పార్టీకి ఒక ఘనమైన చరిత్ర కలిగింది. ఈ పార్టీలో అంటే ఇటువంటి పోకడలు ఎందుకు వచ్చాయి ఎలా వచ్చాయి అని పక్కన పెడితే ఇప్పటివరకు కూడా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పరంగా కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలు లేవు. అంటే నాకు తెలిసి నేను 83 నుంచి ఆ పార్టీ స్ట్రక్చర్ని కానీ ఆ పార్టీని కానీ మిగతా రాజకీయ పార్టీలను పరిశీలిస్తూ వచ్చాను. ముఖ్యంగా మీరు గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా అన్ని కేటగిరీలో వాళ్ళు ఆడవారి పట్ల
అసభ్యంగా ప్రవర్తించారను. వీడియోలు పార్టీ వాళ్ళు రిలీజ్ చేసుకున్నారా, వాళ్ళ పార్టీలో ప్రత్యర్థులు రిలీజ్ చేసుకున్నారా అని పక్కన పెడితే ఒక్కదాని మీద కూడా ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి హోంమంత్రి కానీ, పైగా అప్పుడు కూడా మహిళా హోంమంత్రిగా ఉండి కూడా ఆవిడ అధికారాలని సజ్జల రామకృష్ణారెడ్డి హైజాక్ చేసిన ఆయన కూడా ఏనాడు ప్రజల ముందుకు తీసుకెళ్ళలేదు. మీరు గమనించాల్సింది 10 రోజుల క్రితం కరెక్ట్గా చంద్రబాబు గారు కేబినెట్ సమావేశంలో ఒక మాట చెప్పాడు, నా మంత్రులు ఎమ్మెల్యేల నైతిక ప్రవర్తన నాకు ముఖ్యము, ఎవరో చిన్న చిన్న పోగడలు వస్తున్నాయి అవి వాళ్ళు సరిదిద్దుకుంటారు అయితే నేను జోక్యం చేసుకోవస్తుందని 10 మంత్రివర్గ సమావేశం సాక్షిగా చెప్పాడు. అంటే అప్పటికే ఈ విషయం, ఈ అమ్మాయి విషయం ఒకవేళ పార్టీ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఆ 2 సంఘటనని కేబినెట్లో ఆయన ప్రస్తావించాడో ఆనాడే, అంటే ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ 1983 నుంచి 2014 వరకు దాని ప్రస్తావన ఒక రకంగా ఉంది. 2014 నుంచి అంటే అంతకుముందు కూడా కోయిలేషన్లు పార్టీలతో మిత్రత్వం శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఆయన సంకీర్ణ ప్రభుత్వ ధర్మాన్ని పాటించి ఆయన తన పార్టీకి ప్రభుత్వానికి ఉన్నత విలువలు నిలబెట్టుకోవాలి, ఈ పార్టీ మరొక 40 ఏళ్ళలో మరొక 50-60 ఏళ్ళలో బతికి ఉండాలి ఈ పార్టీని అనే ఒక నెపగా ఆయన ముఖ్యమంత్రిగా అయినా ఏసారి ఎలాగైనా ఈసారి అన్ని విషయాల్లోనూ ఆయన అంటే అసలు చంద్రబాబు మనం ఊహించిన చంద్రబాబుకి మనం చూసిన చంద్రబాబుకి ఇప్పుడున్న చంద్రబాబుకి చాలా తేడా ఉంది. అంటే ఇంత త్వరగా స్పందిస్తాడని కానీ ఇంత ఆలస్యంగా స్పందించాడని పక్కన పెడితే సొంత పార్టీ ఎమ్మెల్యే మీద పార్టీ క్యాడరే పార్టీ నాయకురాలే చేసిన ఫిర్యాదుని ఇవాళ మీరు నో అదర్ దాన్ టైం రియాక్ట్ అయ్యారంటే ఇది ఒక సందేశం ఎవరికి, మొత్తం శాసనసభ వ్యవస్థకే ఒక సందేశం. దేశవ్యాప్తంగా గతంలో అంటే లాస్ట్ 5 ఇయర్స్ ముందు బ్రిజ్మోహన్ అనే వ్యక్తి మీద దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఆయన క్రీడాకారుని మహిళా క్రీడాకారుని అవమానిస్తున్నాడు, అది వాళ్ళని ఇచ్చేస్తున్నాడు అది చేస్తున్నాడు అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా అతని మీద చర్య తీసుకోవాలా వద్దా అని వదిలేసి ఎన్నికలకు వెళ్ళి టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ అది ఆ స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అంటే స్పోర్ట్స్ రంగంలో ఎంతో కుమిలిపోయారు. ఆ విషయాలు బయటకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు, బీజేపీ పార్టీ పరంగా చర్యలు తీసుకోలేదు. కానీ ఇవాళ అదే బీజేపీ పార్టీ భాగస్వామ్యంగా ఉన్న పార్టీలో చంద్రబాబు నాయుడు ఇవాళ తీసుకున్న ఈ చర్య దేశవ్యాప్తంగా కూడా ఒక ఇండికేషన్ అవుతుంది రాజకీయ నాయకుల నైతిక ప్రవర్తన ముఖ్యము అనేది. రేపు పొద్దున శాసనసభ కూడా నైతిక విలువల విషయానికి సంబంధించి ఎథిక్స్ కమిటీ అతని మీద చర్య తీసుకున్నది ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే గత పార్లమెంట్లో కేవలం ఒక ఈమెయిల్ ద్వారా ఒక రాజకీయ ఒక కార్పొరేట్ కంపెనీకి ఉపకారం చేయబోయిందన్న ఒకే ఒక్క మాట మీద అదే పార్లమెంట్. అవన్నీ చాలా ఉన్నాయి దేశంలో చాలా ఉన్నాయి కానీ నేనేమంటానంటే ఇప్పుడు పార్టీ పరంగా సస్పెండ్ చేశారు. అంటే ఇక్కడ నైతికత గురించి చెప్తున్నా. ఒక మాట సార్, ఒక మాట ప్లీజ్. పార్టీ పరంగా అతను సస్పెండ్ చేశారు, చట్టపరంగా ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి చట్టపరంగా ఇంకేమేం చేసే అవకాశం ఉంటుంది అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే పార్టీ పరంగా చేసిన సస్పెన్షన్ ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా అతని మీద ఉన్న నైతికత ఏంటంటే తన నిజాయితీని నిరూపించుకోవాల్సి వస్తే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, లేదా ఎథిక్స్ కమిటీ అతన్ని అనర్హత ప్రకటించాలి. ఎథిక్స్ కమిటీలో మీటింగ్ పెట్టి ఈ ఫిర్యాదుని పబ్లిక్ డొమైన్లో వచ్చింది కాబట్టి నీ మీద నైతిక ప్రవర్తన చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని ఎథిక్స్ కమిటీ ద్వారా కూడా అతని సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు. ఎందుకంటే అలాగే ప్రభుత్వం ఆమె తీసుకున్న దాన్ని సువమొడ్డిగా మీరు రీసెంట్గా గొడ్లవల్లూరు ఇన్స్టిట్యూట్ కాలేజీ విషయంలో వస్తే చంద్రబాబు నాయుడు దాటిగా ఢిల్లీ నుంచి 4 ECQ ఎక్స్పర్ట్స్ని తీసుకురమ్మని చెప్పాడు, 5 రెస్పీలు ఇన్ఛార్జీలుగా ఇచ్చాడు. అంటే ఏ రకమైన అత్యాచారాలు కానీ ఏ రకమైన అక్రమాలు కానీ ఏ రకమైన అవినీతులు కానీ చోటు లేని ప్రభుత్వం ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో ఉన్నాడు కాబట్టి ఈ నేను చెప్పిన ఈ 3 విషయాల్లో ఎక్కడో అక్కడ అతని సభ్యత్వం రద్దు చేసే అవకాశం కానీ అతని మీద సువమొడ్డుగా కేసు పెట్టి అతను కేసు పెట్టారు కాబట్టి బహిష్కరించి అంటే శాసనసభ నుంచి రద్దు చేసే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపేసి పారిశీలి చేస్తే యాక్షన్ తీసుకోకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు తీసుకోకుండా ఉండడు. ఒకటే ఉదాహరణ,
పది రోజుల క్రితం ఇద్దరిని వారం చేసేవాడు, ఇవాడు మొదటిసారి సంఖ్యాబలం ఉన్నా లేకపోయినా వాడు సస్పెండ్ చేశాడు. అతను అవసరం ఉందా లేదా పక్కన పెట్టండి. అతనికి టికెట్ ఇచ్చే విషయంలో కూడా ఎటు ఎలాంటి చర్చలు జరిగినప్పటికీ దాని పర్యవసానాన్ని ఇవాళ మిగతా 163 మంది శాసనసభ్యులకి, ఒక 125 మంది ఎంపీలకి ఒక గుణపాఠంగా ప్రజలందరికీ కూడా ఒక సందేశం ఇచ్చాడు ఆయన. సహించండి చంద్రబాబు. సాగర్ గారు, ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో ఒక ఎంపీ మీద ఇలాంటి వీడియో సరిగా వైరల్ అవ్వడము, ఆరోపణలు రావడము, పెద్ద చర్చ జరిగింది ప్రజల్లో. అయినా ఆ ఎంపీ మీద ఎలాంటి చర్యలు కానీ కనీసం వివరణ అడగడం కానీ ఏం జరగల. ఓకే, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపేసి, అనంతబాబు అని ఆయన చంపేసి, నేనే చంపానని చెప్పిన అతని కేసులో జైలుకి వెళ్ళిన, అతని మీద పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకోలేదు, అతని ఎమ్మెల్సీ పదవి కూడా ఏం రాలే, బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకొని తిప్పుతున్నాడు. లేదా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఆయన జగన్ గారు వెంబడే తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఒక ఇద్దరు మాజీ మంత్రుల మీద ఈ మహిళలతో ఆడియో సంభాషణలు లీక్ అయ్యి చాలా చర్చ చండాలం జరిగిన తర్వాత కనీసం వాళ్ళని వివరణ అడిగిన పాపాన పోలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. అయితే ఆ గవర్నమెంట్ హయాంలో అలా జరిగితే, ఇప్పుడు జరిగిన ఈ ఘటనలో కొంతమంది తటస్థులు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా, వాళ్ళు ఏమంటారంటే, పార్టీలోంచి సస్పెండ్ చేయడం కంటే ముందు అతన్ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి అప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే బాగుండేది అనేది కొంతమంది ఆర్గ్యుమెంట్. మరి అది సాధ్యమా కాదా, అతను రాజీనామా చేయమంటే చేసేవాడో లేదు తెలియదు కదా. సో దీనికి మీరు ఏమైనా చెప్తారా సాగర్ గారు? మొట్టమొదటిగా వెంకృష్ణ గారు, గత ప్రభుత్వం గనక నిజంగా యాక్షన్ తీసుకొని ఉండింటే, ఏదైతే మనం సీక్వెన్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్ చెప్పుకున్నామో, ఏదైతే స్క్రీన్ మీద కనపడుతున్నాయో, వాటి మీద గనక ఆ ప్రభుత్వం నైతికంగా బాధ్యత తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఉండింటే ఈ రోజు ఇది జరిగేది కాదు. ఆ రోజు వాళ్ళు ఏదైతే నైతికంగా లేకుండా, సమాజహితం కోరకుండా, ఆనావాడు వీక్నెస్ లు ఉండవా, ఒక చిన్న సంభాషణ చెప్తాను వెంకటకృష్ణ గారు. ఒకసారి నేను హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో లాంజ్ లో కూర్చొని ఉంటే ఒక వైసీపీ చాలా అతి ముఖ్యమైన నాయకుడు కూర్చొని ఒక సంభాషణ చేస్తున్నా, ఇట్ ఇస్ అబౌట్ 1.5 ఇయర్ బ్యాక్ చేస్తే, నేను అడిగాను, మీరు అడిగిన ప్రశ్న అడిగా నేను, ఆయన అన్న ప్రశ్న, ఆయన చెప్పిన జవాబు నా కళ్ళు బైర్లు కన్నా. ఎవరు ఎవరుకుండవండి పర్సనల్ వీక్నెస్ లు, వాటి మీద పెట్టుకుంటా పోతే అందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోవాలా, అట్లా చేయడానికి వీలు అవుతుందా ఏంటి, ఆ విధంగా జాగ్రత్త పడాలి అలాంటివన్నీ బయటకు రాకుండా, వచ్చిన తర్వాత ఏదో సర్దుకొని పోవాలా, ఇది ఆయన చెప్పిన జవాబు. ఆ మాత్రం దానికి దిశ చట్టం తెచ్చాం, ఆ చట్టం తెచ్చాం, ఈ చట్టం తెచ్చాం, కబుర్లు చెప్పడం, ఇంకా చెప్పడం ఎందుకు? అయితే ఆ ప్రభుత్వంలో ఆ యాటిట్యూడ్ ఉన్నటువంటి నాయకులు, తర్వాత 5 సంవత్సరాలు ఆ స్కూల్లో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు నాయకులు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు, లేకపోతే ఇంకొకళ్ళంతా కూడా ఈ స్కూల్లోకి వచ్చేసి ఈ స్కూల్ సిస్టమేటిక్ లో ఇట్లా ఉంటది నేర్చుకోవాలంటే, ఇదంతా లావిష్ లైఫ్ కు అలవాటు పడిన వాళ్ళు అంత ఈజీగా దీన్ని ట్యూన్ చేసుకోగలరా? ఈ ఫ్రీక్వెన్సీ వేరు, మా పార్టీ ఫ్రీక్వెన్సీ వేరు కదా. మా పార్టీ ఫ్రీక్వెన్సీ ఉండాలంటే ఒక విషయం చెబితే 100 సార్లు ఆలోచిస్తాం, వాడేమంటాడు, ఈడేమంటాడు, ఓ ఫోన్ చేయాలంటే ఎవరు పర్మిషన్ కావాలా, ఎందుకు కావాలని అడుగుకుంటాం మేము. అటువంటి భయపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో ఏమీ ఉండదు, ఎవరికి ఎవడైనా ఏమైనా చేసుకోవచ్చు, ఎవరికైనా చంపేయచ్చు, నరికేయచ్చు, రేప్ చేయొచ్చు, మర్డర్ చేయొచ్చు, పక్కన పెట్టుకొని తిరుగుతాం, పార్సల్ చేసుకోవచ్చు, కార్లు పెట్టుకొని తిరుగుతాం, మీటింగ్లు పెడుతాం. ఆ యాటిట్యూడ్ ఈ ప్రభుత్వం ఉంటది అనుకొని ఎవరైతే ఎవరు భావిస్తే కూడా భవిష్యత్తులో, ఇప్పుడు కూడా రాబోయే 5 దాదాపు 4 సంవత్సరాల 10 నెలలు ఉంది, ఇంకా 9 నెలలు ఉంది, ఎవరు భావిస్తే వాళ్ళు కూడా ఇదే గతి పడుతుంది. ఇప్పుడు మీరు ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు ఎథికల్ కమిటీ కావాలన్నా, ఇంకోటి కాకుండా సుమోటో కావాలన్నా కూడా మొదటగా రాష్ట్ర మహిళా కమిషన్ లేదు, ఇప్పుడు అది బహుశా వెయ్యాలి, వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, హైకోర్టు రెస్పాండ్ అవ్వచ్చు, ప్రభుత్వం రెస్పాండ్ అవ్వచ్చు, మరి ఏ రకంగా తీసుకుంటారు? కొద్దిగా వరదల టెన్షన్ లో ఉన్నాం కాబట్టి అదైన తర్వాత తీసుకుంటారా అనేది మనం వేచి చూడాలి 1 వీక్ లో ఖచ్చితంగా. బట్ 1 థింగ్ ఐ విల్ అష్యూర్ ఇన్ బిహాఫ్ ది తెలుగుదేశం పార్టీ, నేను మాట అయితే చెప్పగలుగుతాను, ఖచ్చితంగా ఇలాంటి ఆడవారి విషయంలో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వాళ్లకు ఇంతకంటే కఠినమైనటువంటి రియాక్షన్స్ తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటాయి, అందులో డౌట్ ఏ లేదు. మీరు ఇందాక ఏమన్నారు, ఫస్ట్ రాజీనామా చేయించి ఉండరా, తర్వాత ఎవరో ఏదో అన్నారు అని మాట్లాడారు. నాతో మిత్రుడు అన్నాడు, ఏమని,
ఈ వీడియో వచ్చింది కాబట్టి సరిపోయింది, బానే ఉంది, వాడిని సస్పెండ్ చేసేసాము, మనము తర్వాత ఏం జరుగుతుందో లీగల్ ప్రొసీడింగ్ జరుగుతుంది అన్నారు. ఒకవేళ ఇలాంటివి ఏమీ లేకుండా ఎవరో మహిళ వచ్చి మాట్లాడితే ఆ రోజు కూడా ఇటువంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పి తెలుగుదేశంలో భయపడే నాయకులు కూడా ఉన్నారు. అటువంటి తీవ్ర ఏ ఆధారం లేకుండా ఆరోపణల మీద ఇటువంటి యాక్షన్ తీసుకుంటే ఆ రోజు పరిస్థితి ఏంటి? ఎందుకు తీసుకుంటారండి? ఒట్టి ఆరోపణలు చేస్తే పార్టీ పరమైన ఎంక్వైరీ, ప్రభుత్వ పరమైన ఎంక్వైరీ అవి ఉంటాయి. ఇక్కడ ఆధారం చూపిస్తుంది కాబట్టి సస్పెండ్ చేశారు. ఇది 100% కరెక్ట్. డివిజన్ ఆఫ్ ది ఒపీనియన్ ఉంది ఇక్కడ. ఏంటంటే డివిజన్ ఆఫ్ ది ఒపీనియన్ లో ఇతనుకి ఏదో ఆనిమూలం ఏదైతే ఉన్నారో ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి వ్యక్తి. సో ఈ వ్యక్తికి క్షమాపణ అవసరం లేదు, లేకపోతే ఇంకోటి అవసరమే లేదు. మీరన్నట్టు మీరు ఇందాక చెప్పినట్టు ఆయన రాజీనామా చేయమంటే నాకు తెలిసినందుకు చెయ్యడు. ఆయన చేసే మనిషి కూడా కాదు. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ విషయం కత్తివేడులో గత 20 రోజుల నుంచి హాట్ టాపిక్. ఇది ఆ మహిళతో ఆవిడ ఏదైతే స్టేట్మెంట్ చెప్పిందా, ఆమె మా ఇంటి జనం పంపించారు అదే ఆధారాలు ఉన్నట్టు అనేసి, ఇదంతా హాట్ టాపిక్ కదండి. ఇదంతా కూడా అది ఆవిడ పెన్ తీసుకోపోయి పెట్టింది, ఆవిడ పెన్ లో రికార్డ్ చేసుకునేది, ఇవంతా కూడా ప్రీ ప్లాన్డ్ హనీ ట్రాప్ ఇంకోటి అనేది దట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఇక్కడ. కానీ అతని ఎమ్మెల్యేగా బాధ్యత ఉన్నప్పుడు ఆ నైతికత, ఆ పదవికి ఒక హుందాతనం, ప్రజలకు రిప్రజెంటేషన్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఆ రకంగా ఒక ఫీమేల్ తో యాక్ట్ చేయడం అన్నది ఇట్ ఈస్ అసలు దానికి క్షమించడానికి నేరం అది. ఈ రోజు కొంతమంది వాళ్ళు సత్యవేడలో ప్రెస్ మీట్లు పెట్టడమో లేకపోతే వాళ్ళు ఏదో మాట్లాడుకోవడం చేస్తున్నారు, కానీ అలాంటి వాళ్ళు కూడా ఎవరైతే ఈ చర్యను సమర్థిస్తూ ఎమ్మెల్యే తప్పులు ఏదో మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళ మీద కూడా పార్టీ యాక్షన్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటది. మేము కూడా పార్టీ వాళ్ళు కూడా చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అవకాశం.